హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ తెలిసిన వ్యక్తి ప్రజెంట్ ఆయన ఏపీకి సంబంధించి డెప్యూటీ సీఎం గా ఆయన చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయన తర్వాత నెక్స్ట్ తరంలో వచ్చే అఖిరా నందన్ పైన ఇప్పుడు ఫోకస్ అంతా ఉందని చెప్పుకోవచ్చు ప్రతి దగ్గర ఎక్కడ చూసినా అఖిరా నందనే ఎక్కువగా హైలైట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే అయితే రోజు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ రిలీజ్ అయిన ఈ టైంలో ఈ అటైర్లో ఆయన కల్కి సెట్స్లోకి రావడం జరిగింది అదే ఐ థియేటర్ దగ్గరికి ఆయన రావడం జరిగింది అది చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఓ మై గాడ్ ఇంత బాగున్నాడేంటి అనే ఫీలింగ్ తెప్పించాడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఐ గెస్ ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్ వచ్చి ఈ అటైర్లో ఆయన ఐమాక్స్ థియేటర్ దగ్గర సందడి తెచ్చారని చెప్పుకోవచ్చు అయితే మంచి పర్సనాలిటీ మంచి హైట్ ఉన్న తిను ప్రజెంట్ కల్కీ మూవీకి సంబంధించి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నట్టు అయితే తెలుస్తోంది అయితే సినీ రంగానికి సంబంధించిన ఒక వ్యక్తి అటు ఒక సినిమా వస్తుంది అన్నప్పుడు నార్మల్ ఎయిటర్స్లో రావడం కామన్ వాళ్ళు వచ్చి అక్కడ సందడి చేయడం కూడా చాలా కామన్ అని చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ ఈయన ఈ అటైర్లో రావడంతో సోషల్ మీడియా మొత్తంలో ఏ అఖిరానందన్ ఒక కల్కి అవుట్ఫిట్ వేసుకొని వచ్చారు అని చెప్పేసి అయితే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి మొత్తం ఇదే చక్కెర్లు కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి సంబంధించి అటు అఖిరానందనే కాకుండా చాలామంది సెట్స్లోకి రావడం ఐమాక్స్ థియేటర్ దగ్గరికి వచ్చి అక్కడ ఫొటోస్ దిగడము అండ్ అలాగే అఖిరానందన్ కూడా అక్కడ ఏదైతే బుజ్జీని పెట్టారో ఐమాక్స్ దగ్గర అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగడం కూడా జరిగింది సో మొత్తంగా ఎటు వైపు చూసిన అఖిరానందన్ అఖిరానందన్ అఖిరానందనే కనిపిస్తూ ఉన్నాడు అయితే ఈ మూవీకి సంబంధించి ఆయన చేసిన సందడి మాత్రం ఎప్పుడెవరూ మర్చిపోలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఒక హీరో తనయుడు అయ్యుడ్డి వేరే హీరో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకో హీరోకి సంబంధించి ఆయన రావడము ఆయన వచ్చిన తర్వాత ఇన్ కొత్త క్రేజ్ క్రియేట్ అవ్వడం అనేది ఇది ఫస్ట్ టైమే అని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఓవర్లీ అఖిరానందన్ ప్రభాస్కి అలాగే ప్రభాస్ యాక్టింగ్కి ఫ్యాన్ అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో మీరేమో అనుకుంటారు మీరు ఈ లుక్ చూసారా చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం